ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా మహాసంప్రోక్షణ, శాస్త్రోక్తంగా అష్టబంధన ద్రవ్య తయారీ. గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవికి స్నపన తిరుమంజనం. నేటితో ముగియనున్న తిరువాడిపూరం ఉత్సవాలు. కొత్తగూడెంలో పోచమ్మ జాతర మహోత్సవం, హంసవాహనంపై అమ్మవారి దివ్య దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువులు వైభవపేతంగా సాగుతున్నాయి. ఇప్పటికే కళాప్రకర్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించిన ఋత్విక్లు యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయమే ఋత్విక్లు ఆలయానికి చేరుకున్నారు. అంతరాలయంలోని యాగశాలలో తమకు కేటాయించిన ప్రదేశాలకు చేరుకుని వైదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. ఇక మహాసంప్రోక్షణలో కీలకమైన అష్టబంధన తయారు చేయడానికి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు నుంచి ప్రత్యేకంగా ఋత్విక్లు వచ్చిన సంగతి తెలిసిందే. 8 రకాల ద్రవ్యాలతో ఈ అష్టబంధనాన్ని తయారు చేసి శ్రీవారి పాదాల క్రింద సమర్పిస్తారు. అలాగే ఉపాలయాల్లోనూ అష్టబంధన ద్రవ్య సమర్పణ ఉంటుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గత 10 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం ఆండాళ్ళమ్మవారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీ గోవిందరాజస్వామి ఆండాళ్ళమ్మవార్లను కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులతో అభిషేకించారు. ఆ తర్వాత తులసిమాలలు సమర్పించి స్నపన తిరుమంజనాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. సహస్రధారల నడుమ స్వామి అమ్మవార్లకు జరిగిన స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలతో శ్రావణమాస శోభ ప్రారంభమైంది. శ్రావణం వచ్చిందంటే సువాసినులందరూ ఆలయాలకు చేరుకుని జగన్మాతను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఇందులో భాగంగా చారిత్రక నగరమైన వరంగల్లో శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో కొలువైన అనఘా మహాలక్ష్మి అమ్మవారికి మహిళలు ప్రత్యేకంగా కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కుటీరం ఏర్పాటు చేసి అందులో అమ్మవారిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అలాగే గర్భగుడిలోని అమ్మవారికి దీపోత్సవాన్ని నిర్వహించారు. దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. అనంతపురం జిల్లా విడపనకల్లులో ప్రాచీన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. వర్షాలు బాగా కురిసి సస్యాభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం పుణ్యాహవచనం, గణపతి పూజ, కంకణధారణ తదితర వైదిక క్రతువులు పూర్తి చేశాక మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ప్రసిద్ధ సూర్య దేవాలయం అరసవిల్లి శ్రావణమాస శోభను సంతరించుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనంతో అరసవిల్లి సూర్యనారాయణుడి దేవాలయం సందడిగా మారింది. సూర్య నమస్కారాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఆదిత్యుని దర్శనంతో తరించే భక్తజనం శ్రావణం సందర్భంగా ఈ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని ఇంద్ర పుష్కరునికి ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కలస పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రావణమాస ప్రత్యేకతను భక్తులకు వివరించారు. అలాగే శ్రీకాకుళం పట్టణంలోని పలు ఆలయాలు శ్రావణమాస శోభతో కనువిందు చేశాయి. ముఖ్యంగా
నాగవళ్లి నది తీరాన వెలసిన శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామివారి ఆలయంలో శివలింగానికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తజనం ఉమారుద్రుడి దర్శనంతో తరించారు. అలాగే నారాయణ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక అర్చనలు ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక నీలమ్మ తల్లి ఆలయంలోనూ భక్తుల సందడి కనిపించింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు గిరింపేటలో వెలసిన శ్రీ శివగామి సుందర సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. పుష్కర కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శివపార్వతుల మూలమూర్తులకు అభిషేకాలు జరిపారు. అనంతరం శివగామి సుందర సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివార్లను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చక స్వాములు స్వామివారి కళ్యాణ క్రతువుని శైవాగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా గూడూరు అలగనంద స్వామి దేవాలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పల్లకీ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తర్వాత ఊంజల సేవను రమణీయంగా జరిపారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ప్రణమిల్లారు. గుంటూరు శ్రీ అష్టలక్ష్మీ దేవాలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ అష్టలక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జాతర మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి హంసవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించారు. తర్వాత ఆలయంలోని అమ్మవారి మూలమూర్తిని పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మరిడమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. భక్తులు తమ ఇంటి ఇలవేలుపు అయిన అమ్మవారిని కనులారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న శివ చతుస్సప్తాహ భజనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ శుద్ధ పాడ్యమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని వీర శిరోమణి మండపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, కంకణ పూజ, చండీశ్వర పూజ అధికారులను జరిపిన తర్వాత పంచాక్షరి భజన నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారిని చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చక స్వాములు స్వామివారి కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. వరంగల్లోని శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో స్వామివారి మూలమూర్తికి తైలాభిషేకాలు నిర్వహించారు. తర్వాత పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా నందనవనం శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారికి ఆవాహన పూజలు, హోమాలు జరిగాయి. సంప్రోక్షణ పూజాధికారులో భాగంగా లక్ష పుష్పార్చనను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వ్రతాలను జరిపారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు.
సిద్దిపేట జిల్లా నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరిగాయి. తొలి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి రాజరాజేశ్వరి సుబ్రహ్మణ్యం స్వరపరిచిన శ్రీ నృసింహ భక్తిగీత మాలిక సీడీని ఆవిష్కరించారు. అనంతరం స్వామివారిని కీర్తిస్తూ భక్తులు భజనలు నిర్వహించారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువ తీర్చారు. వేద మంత్రోచ్చారణ నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి తరించారు. అలాగే బంజారాహిల్స్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువ తీర్చి కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కరుణారా తిలకించి పునీతులయ్యారు. ఇక లోయర్ ట్యాంక్ బండ్ లోని గోశాలలో కొలువు తీరిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని గోమాతకు పూజలు జరిపి నివేదనలు సమర్పించారు. చిత్తూరు తోటపాళ్యంలో వెలసిన శ్రీ సత్యమ్మ దేవతకు అమ్మవాస్య పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు జరిపారు. సాయంత్రం అమ్మవారిని స్వర్ణాభరణాలు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా గిరింపేట శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజలను ఘనంగా జరిపారు. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. శనివారాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే కడపలోని శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా జలాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా మహిళలు పవిత్ర జలాన్ని నింపిన 108 కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు కలశ జలంతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. కడప జిల్లా వేంపల్లికి కూతవేటు దూరంలో శ్రీ దుర్గాగవి మల్లేశ్వరాలయం కొలువు తీరి ఉంది. సహస్ర సిద్ధమైన గుహలో ఏర్పడిన ఈ ఆలయం మహిమాన్వితంగా భక్తులను కటాక్షిస్తోంది. మునిపుంగవులు తపమాచరించిన ప్రదేశంగా ఒకప్పటి భాస్కర క్షేత్రంగా విలసిలిన ఈ ఆలయం నేడు దుర్గాగవి మల్లేశ్వరాలయంగా కాంతులెంతోంది. ఏడాదిలో ఒక్క కార్తీక మాసం మాత్రమే స్వామివారి దర్శనం లభించే దుర్గాగవి మల్లేశ్వరాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. 500 నాటి భాస్కర క్షేత్రం మహాదేవుడి మహాత్మ్యానికి సాక్షిభూతం. దుర్గా సమేతుడై అనుగ్రహించే అర్ధనారీశ్వరుడు, జనమేజయుడు కాలంనాటి కట్టడం, ఎందరో మునీశ్వరులు తపమాచరించిన ప్రదేశం, 7 పడగల కాలనాగు రక్షణగా విలసిల్లుతున్న శివాలయం, ఒకటా రెండా ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలకు నిలయంగా విలసిల్లుతున్న ఆలయమిది. అదే మనమిప్పుడు దర్శిస్తున్న దుర్గాగవి మల్లేశ్వరాలయం. కడప జిల్లా వేంపల్లికి కూతవేటు దూరంలో ఉంది ఆలయం. ఇదో గుహాలయం. చుట్టూ కొండలు, ఎత్తైన గుట్టలు, పచ్చటి ప్రకృతి శోభ. ఆ నడుమ ఓ గుహ. గుహలో సొరంగ మార్గం. ఈ మార్గం గుండా కిలోమీటర్ ప్రయాణిస్తే దుర్గాగవి మల్లేశ్వరాలయం. ఏడాదిలో ఒక్క మాసం, అందులోనూ కార్తీక మాసంలో మాత్రమే
దుర్గాగవి మల్లేశ్వరుని దర్శనం లభిస్తుంది. అందుకే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చి స్వామివారి సేవలో పునీతులవుతూ ఉంటారు. పూర్వం భాస్కర క్షేత్రంగా ఈ ఆలయాన్ని వ్యవహరించేవారట. కాలక్రమేణా దుర్గాగవి మల్లేశ్వరాలయంగా వినుతికెక్కింది. ఋషులు, మహాపురుషులు, యోగులు, మునులు ఈ ప్రశాంతమైన ప్రదేశంలో తపమాచరించేవారట. దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించుకుని తపస్సు చేసేవారు. అయితే ఇదే గుహలో గోడకు సహజ సిద్ధంగా శివలింగం ఆవిర్భవించడంతో దుర్గా సమేత మల్లేశ్వరుడిగా పేరొచ్చింది. సొరంగ మార్గం గుండా గుహలోకి ప్రవేశించే భక్తులకు తొలుతగా ఉగ్రరూపంలోని శ్రీ దుర్గమ్మ తల్లి భార్యమూర్తి దర్శనమిస్తుంది. కుడివైపు గోడలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఏడు పడగల కాలనాగును దర్శించిన భక్తులు ముగ్ధులవుతారు. గోడవైపు వేలాడినట్టు అగుపించే శివలింగం ఒక అద్భుతమైతే, రక్షణగా ఉన్నట్టు గోచరించే కాలనాగు మహాదేవుడి మహిమకు తార్కాణంగా భక్తులు భావిస్తారు. సొరంగ మార్గంలో ఉండే మరో శివలింగం సైతం సహజ సిద్ధంగా ఏర్పడిందే. ఆ పక్కనే ఉన్న వల్మీకానికి భక్తులు పూజలు జరుపుకుంటారు. పైనుంచి సహజ సిద్ధంగా జాలువారే నీటి బిందువులు, శివుని అభిషేకించే తీరు భక్తులను ముగ్ధులను చేస్తుంది. అణువణువు భక్తి పరవశం. ఆద్యంతం సహజ సిద్ధమైన ఆధ్యాత్మిక విశేషాలు కలగలిసిన దుర్గాగవి మల్లేశ్వరాలయ దర్శనం భక్తులకు పరమ పుణ్యప్రదం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన బద్రి దివ్యభూషణ్ బృందం ప్రదర్శించిన రామానుజ ధనుర్దాస వైభవం నృత్య నీరాజనం శ్రీవారి భక్తులకు ఆనందాన్ని కలిగించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. ఈ సందర్భంగా ప్రియా సోదరిమణులు ఆలపించిన పలు త్యాగరాజ కీర్తనలు ఆహుతులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.